వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ కాస్త అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. అజెండాలో బడ్జెట్పై చర్చ అని ఉన్నా ప్రాజెక్టుల పంచాయతీకి శాసనసభ వేదిక అయింది. వ్యక్తిగత దూషణలతో సభలో అసలు చర్చ పక్కదారి పట్టి సభా సమయం వృధా అవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం గత పాలనపై విమర్శలు చేస్తుంటే బీఆర్ఎస్ మాత్రం ప్రస్తుత సర్కార్కు పాలన చేత కావడం లేదంటూ మాటల తోటాలు పేలుస్తోంది. కాళేశ్వరంలో అవినీతి బయటపడుతుందనే మాజీ సీఎం కేసీఆర్ సభకు రావడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేతపై మండిపడ్డారు. ఇక అధికార ప్రతిపక్ష సభ్యుల సవాళ్ల ప్రతి సవాళ్లతో బుధవారం తెలంగాణ అసెంబ్లీ హాటాటగా నడిచింది. కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ సభ్యులు శాసనసభ నుంచి వాకౌట్ చేశారు. మీడియా పాయింట్ వద్ద హైడ్రామా నడిచింది. మేడిగడ్డ డ్యామేజ్పై రేవంత్ కేసీఆర్ పాలనను తప్పుబట్టారు. కాళేశ్వరం డ్యామేజ్ను ఎవరు బాధ్యత తీసుకుని పూడ్చుతారన్నారు. చేత కాదని తప్పుకుంటే తాము చేసి చూపిస్తామంటూ హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. నిన్న మాటల యుద్ధం ఏ స్థాయిలో జరిగిందో ఒక మచ్చు తునకకు అటు సీఎం రేవంత్ రెడ్డి అలాగే విపక్ష సభ్యులు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. చంద్రశేఖర్ రావు గారు, హరీష్ రావు గారు ఇద్దరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేశారు కదా అధ్యక్ష, ఈరోజు వాళ్ళకే పెత్తనం ఇస్తాం, వాళ్ళనే చేయమని ఉండ్రి. ఈరోజు ఏ రకంగా మేడిగడ్డలో నీళ్లు నింపుతారో, మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తి అన్నారంలో పోస్తారో, అన్నారంలో నుంచి సుందీలలో ఎట్లా పోస్తారో, బాధ్యత వాళ్ళని తీసుకోమని ఉండ్రి అధ్యక్ష. ఎస్, ఇప్పుడు కూడా అవకాశం ఉంది. ఇంజనీర్లు చెప్తున్నారు వాళ్ళ చేత కాకపోతే ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పమని, వాళ్ళని తప్పుకోమని మేము చేసి చూపిస్తాం. అవునే, దిగుమను రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని నేను ఎక్కి చేపిస్తా. రేవంత్ రెడ్డి రాజీనామా చేయమను, నన్ను నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేను చేసి చూపిస్తా. నాకు బాధ్యత ఇస్తా అంటే ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్. ఆయన చేత కాదు, హరీష్ రావు నువ్వు చేయంటే చేసి చూపిస్తా. రైట్. అటు తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో అసలు ఉద్దేశం పక్కదారి పడుతుందా, చర్చ రచ్చగా అన్నట్టుగా సమావేశాలు మారిపోతున్నాయా, వ్యక్తిగత దూషణలకు దిగటం, అలాగే బయట పర్యటనలు పెట్టుకోవటం దేనికి సంకేతం? ఈ అంశంపై మనం బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ పొలిటీషియన్, ప్రస్తుతం పిసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్న అద్దంగి దయాకర్ గారు, అలాగే మరో సీనియర్ పొలిటీషియన్ శాసనమండలి సభ్యులుగా ఉన్న బీఆర్ఎస్ నేత రవీంద్రరావు గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. అద్దంగి దయాకర్ గారు, బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి బడ్జెట్ సమావేశాలు, మనం చాలా సంవత్సరాల నుంచి చూస్తున్న బడ్జెట్ సమావేశాలంటే మొత్తం ఆ సంవత్సరంలో ఆ ఏడాదిలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఎక్కువ కాలం జరిగే సమావేశాలు, అలాగే బడ్జెట్ సమావేశాలంటే ఖచ్చితంగా మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలే కాకుండా ప్రజెంట్ రాష్ట్రంలో ఎదురవుతున్న సమస్యల నేపథ్యంలో ఖచ్చితంగా కొత్త పరిష్కారం లభించే దిశగా చర్చలు జరుగుతాయి, ప్రభుత్వం నుంచి ప్రకటనలు వస్తున్న ఆశలు ఆకాంక్షలు ప్రజల్లో వివిధ వర్గాల్లో కనిపిస్తుంటాయి. కానీ ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న తీరుపై పెదవిరుపులు వినిపిస్తున్నాయి. అంటే వ్యక్తిగత దోషణలకే ప్రియారిటీ ఇస్తున్నారు. మొన్న ఏమో మీరు మేడిగడ్డ సందర్శన కానీ అధికార పక్షం, మరికొంతమంది మిగతా ఎంఐఎం కానీ అటు సిపిఐ మిగతా శాసనసభ్యులు బృందం అటు వెళ్ళారు. ఇటు కృష్ణా జలాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను తాకట పెడుతున్నారని నిరసిస్తూ నల్గొండ సభకు బీఆర్ఎస్ శాసనసభ్యులు మొత్తం వెళ్ళారు, వాళ్ళకు సభ నిర్వహించుకున్నారు. అంటే ఈసారి బడ్జెట్ సమావేశాలంటే అధికార విపక్షాలకు సీరియస్నెస్ లేకుండా పోయిందన్నది బయట నుంచి వినిపిస్తున్న విమర్శ ఆరోపణ, దీనిపై మీ సమాధానం ఏంటి? యా, గుడ్ మార్నింగ్ సతీష్ గారు. గుడ్ మార్నింగ్ దయాకర్ గారు. బడ్జెట్ సమావేశాలు బడ్జెట్ సమావేశాలుగా జరుగుతున్నాయి అంటే అసలు సమావేశాలకు సంబంధించిన అంశంలో విపక్షానికి ఒక క్లారిటీ లేకపోవడం అనేది దీనికి అంతటికి మూలం. ఇప్పుడు విపక్ష నేత లేదంటే బీఆర్ఎస్ పక్ష నేత అని మన కేసీఆర్ గారు అసలు సభకు వచ్చింటే అది సజావుగా ఉండేదేమో అని అనిపిస్తుంది, కానీ రాకపోయినా నష్టం ఏం లేదు. బట్ బడ్జెట్ మీద చర్చ జరగకపోయినా కాంగ్రెస్ పార్టీ ఏమంటారు దానికి సంబంధించిన అంశాల్లో సీరియస్ గా వారు చర్చించినా చర్చించకపోయినా మేము ఏ ఉద్దేశంతో ఏ లక్ష్యంతో బడ్జెట్ ప్రవేశపెట్టినామో దాన్ని కొనసాగించే ప్రక్రియ చేస్తాం. వాళ్లకు బడ్జెట్ పట్ల, ప్రజల యొక్క అవసరాల పట్ల, ప్రజల యొక్క సమస్యల పట్ల అవసరం లేదు, వాళ్ళకి రాజకీయం మాత్రమే కావాలి. అంటే దీంట్లో ఏంటంటే మేజర్ గా మనకు ఎంపీ ఎలక్షన్స్ ఉండడం అనేది సమస్య అయింది బీఆర్ఎస్ కి, లేకపోతే ఇంకా కొన్ని రోజులు హాయిగా పడుకుంటోళ్ళు. అది కేసీఆర్ తో సహా అందరు కూడా ఇప్పుడు ఎందుకు లేమందరు తర్వాత చూద్దాం అనుకుంటోళ్ళు, కానీ అది ఇమీడియట్ గా మార్చిలో నోటిఫికేషన్ వచ్చి ఏప్రిల్లో ఎలక్షన్స్ అయితే అనేసరికి
ఒకవైపు వాళ్ళ ప్రధాన నాయకుడు మనుగడలో లేకపోవడం, అస్తిత్వం నిలుపుకోవడానికి బహిరంగ సభలు పెట్టడం, దాంట్లో మాట్లాడడం ఇట్లా జరుగుతుంది తప్పితే వాళ్ళకి ఇంకా ప్రజల సమస్యల పట్ల దేని పట్ల పట్టింపున్నది. ఇప్పుడు మనవాడు ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ మీరు చూస్తే కింద కనబడుతుంది, రేవంత్ రెడ్డి గారిని తప్పుకోమ్మనండి నేను ఎక్కి చూపిస్తా అని. అవును, హరీష్ రావు గారు అండర్లైన్ చాలా అంటే స్ట్రెస్ చేస్తే మీకు ఆడ కుర్చీ పంచాయతీ జరుగుతున్నది, ఇలా ఉన్న ఎవరైతే నలుగురు ఎమ్మెల్యేలు కలిస్తే కూడా వాళ్ళ మధ్యన వైరం వచ్చి ఏ స్థాయికి పోయిందో మనం తెలుసుకుంటాం. వాళ్ళ మధ్యన అంతర్గత పోరును కప్పిపుచ్చుకోవడానికి ఈ అఫెన్స్ ఎంచుకున్నారు కాబట్టి అది వాళ్ళ అంతర్గత సమస్య కాబట్టి మేము కూడా పెద్దగా దాన్ని పట్టించుకోవట్లేదు. కేవలం సభనే లక్ష్యంగా చేసుకుంటే శాసనసభకు రాను, ఇష్టం వచ్చినప్పుడు వస్తాము, మాకు మాకు సమస్యలు ఎప్పుడు అనుకుంటే అప్పుడు వస్తాము, మేము మాట్లాడతలేమా లేదా అని చెప్పి ఇంత రాజ్యాంగ వ్యతిరేక వ్యవస్థను తయారు చేయడం అనేది ఇంకా కొనసాగుతుందా? ఇప్పుడు చూడండి, ఒక తప్పు చేస్తేనే తలెత్తుకొని తిరగడానికి సమాజంలో కొన్ని సమస్యలు ఉంటాయి. అలాంటివి ఇంత పెద్ద తప్పు చేసి కూడా వాళ్ళు ఎంత నిస్సిగ్గుగా బాజాబ్తా మాట్లాడుతున్నారంటే అది కాళేశ్వరం ఎత్తిపోసే పరిస్థితి కాదు, నీళ్ళు నింపే పరిస్థితి లేదని అంటుంటే దాన్ని మీరు ఎట్లా నింపి పెడతారో, నువ్వు మీరు ఇద్దరు మంత్రులయ్యిండ్రు, మీరు ముఖ్యమంత్రి గారు మంత్రిగా ఉన్నారు, మీరు మంత్రిగా ఉన్నారు నీటి పారుదల, మీరు దాన్ని చేసి చూపియండి అంటే ఆ మీరు దిగిపోండి అంటుండ్రు. అంటే ఎంతసేపు వాళ్ళకి మొదటి నుంచి కడియం శ్రీగారి గారి నుంచి మొదలు పెడితే ఇప్పుడు హరీష్ రావు గారి వరకు ఏంటంటే ఎప్పుడు దిగిపోతారా వీళ్ళు అనేది, మాకు పవర్ ఎట్లా పోయిందని తలకాయ పట్టుకునే స్థితి ఉన్నది తప్పితే ప్రజల కోసం వాళ్ళు చేస్తా అనుకున్నది ఏమున్నది? ఎస్ నేను సీనియర్ మంత్రిగా ఉన్నా మరి నేను చేస్తా నింపండి, నేను చూసుకుంటా దాన్ని, డ్యామ్ ఏం ఖరాబ్ కాదని చెప్పి కాలేదని చెప్పి చెప్పొచ్చుగా, లేదు మీరు దిగండి నేను ఎక్కుతా, మీరు రాజీనామా చేయండి నేను ఎక్కుతా, ఒకడేమో ఎన్ని రోజులు ఉంటుంది ఇది ఎంపీ ఎలక్షన్ దాటి దానికి ఇంకోటి ఇంకో తిరిగి మాట్లాడుతున్న పరిస్థితి. అంటే ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి అంటే లేకపోతే ఏమంటారు అధికారం అంటే అంత సింపులా? ఓకే, పైసలు ఇస్తే కొనుక్కునేదా లేకపోతే ఇష్టానుసారంగా మాట్లాడేదా? కనీసం ఇంగితం లేకుండా మాట్లాడుతున్న తీరు చూస్తే ఎంత అసహనంతో ఉన్నారో కనబడుతున్నది. కాముకుంటేనేమో చేతగాని వాళ్ళు అంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితేనేమో మళ్ళీ మనం మాట్లాడితేనేమో గిటనే మాట్లాడుతున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి మీద కామెంట్ చేసిన దాన్ని మా రవీంద్రన్ ఎన్నోసార్లు బాధపడ్డాడు, కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి మీద వాళ్ళు చేస్తున్న ఏమంటారు వాగ్బానాలు ఏంటి, ఆ పరిస్థితి ఏంటి? కాబట్టి అవినీతిని ఎత్తి చూస్తే అసహనం వస్తున్నది. అది రేపు ఎవరెవరు ఏ స్థాయిలో ఎంత అవినీతి చేసినారో ఇంకా బయటపడితే దానికేమో గవర్నమెంట్ రాగానే చూసిన వీళ్ళు కక్ష సాధింపులకు దిగినరు, మాజీ ముఖ్యులను మాజీ ఎమ్మెల్యేలను ఇట్లా చేసిండ్రు లేకపోతే ముఖ్యమంత్రిని ఇట్లా చేస్తారు అంటారనేమో ప్రభుత్వం ఆలోచిస్తుంది. కానీ ఒకవైపు చూస్తే గంత పెద్ద ప్రాజెక్టు నిర్వీర్యమైపోతే కూడా మేము ప్రాజెక్టులు కట్టినామని చెప్పి ఇంకా చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటేనే ఎంత దివాలకూరుగా ఉండాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా ఇది ప్రజాక్షేత్రంలో ఎత్తి చూపడానికి తప్పనిసరి పరిస్థితి, కానీ సభకు రాకుండా బహిరంగ సభలు పెట్టుకోవడం మాత్రం అందరు చర్చించుకుంటుండ్రు. ఈడ ఉన్న 10 కిలోమీటర్ల శాసనసభకు రావడానికి ఏమో అంత ఇబ్బంది అవుతున్నది. నల్గొండకు పోయి మీరేం చేయండి, నల్గొండకు అక్కడికి పోయి ప్రజల్ని సమీకరించి మేము రైతులకు ఇట్లా చేసినాం అట్లా చేసినాం, రైతులకు అది చేసినాం ఇది చేసినాం అని చెప్తుంటేనే కొంచెం నగుబాటు అనిపిస్తలేదో నాకు తెలియదు. రవీంద్రరావు గారు, అంటే బడ్జెట్ సెషన్స్ ఎలా జరుగుతున్నాయన్న దానిపైన నాకంటే ఇంకా మీకే తెలుసు, మీరు ఆల్రెడీ శాసనమండలిలో సభ్యుడికి కూడా ఉన్నారు కాబట్టి. అంటే అసలు విషయం పక్కదారి పట్టేస్తుంది అన్నది బయట వినిపిస్తున్న మాట. అయితే ఇంకా ప్రభుత్వం కూలిపోతుంది, వీళ్ళకి చేత కావటం లేదని పదే 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 ముఖ్యమంత్రి పైన ప్రభుత్వం పైన శాపనార్థాలు పెడుతున్నారు, రేపో మాపో కూలిపోతుంది అంటున్నారు, అవినీతి అంశాలను తెర ముందుకు తెస్తే రాజకీయం అని అంటున్నారు. ఇంక ఇంతకు మించి ఒక ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఒక చర్చకు మేము లేవనెత్తాము, కొన్ని అంశాలను తెర ముందుకు తెచ్చాము. అలాగే నిన్న మాజీ మంత్రి మీ పార్టీ నేత హరీష్ రావు చేసిన కామెంట్స్ని కూడా దయగర్ గారు ఉదహరిస్తున్నారు. మీకు చేత కాదు, మీరు తప్పుకోండి, చేతనైతే నాకు ఇవ్వండి, నేను చేసి చూపిస్తానని అనటం, ఇవన్నీ దేనికి సంకేతం అని దయగర్ గారు అడుగుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రవీంద్రరావు గారు. మాటకు మాటే సమాధానం అవుతుంది తప్ప, ఇప్పుడు మనము ఎన్నికైన కానించి కూడా రేవంత్ రెడ్డి గారి తీరు కానీ
వారి మంత్రివర్గం మాట్లాడే తీరు గాని ఒక అక్కసు, ఒక రకమైన కసి, ఒక రకమైన ఆనందం, ఒక రకమైన వికటాటహాసం. అంటే కేసీఆర్ గారి పైన విజయం సాధించిన ఇంకా కేసీఆర్ అనే పదమే వినపడకూడదు, ఆ పదమే ఒక రకమైన అంటే వికృతమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తూ మాట్లాడడం అనేది ఒక మూకుమ్మడిగా. అంటే ఎన్నికల ముందు కూడా కేసీఆర్ గారు కేసీఆర్ గారి కుటుంబాన్ని లక్ష్యం ఎంచుకొని ఇష్టమచ్చినట్టుగా మాట్లాడారు, చాలా అవాస్తవాలు కూడా మాట్లాడారు. ఇవాళ అధికారంలోకి వచ్చినాక ఇచ్చిన హామీలు, లక్ష్యం చాలా ముందుగా ఉంది, ప్రజలకి చాలా విశ్వసనీయతతో కూడిన అనేకమైనటువంటి అంశాలని, వారు గ్యారంటీలని వారు ప్రజలకు హామీ ఇచ్చారు. వాటిపైన చిత్తశుద్ధితోటి పని మొదలు పెట్టకుండా లంకెల బిందెలు ఉన్నాయి అనుకున్నాం, ఇందులో ఏమో అనుకున్నాం, అప్పుల కుప్ప చేశారు, దిగజార్చిందని ఒకటి అంశాన్ని నిరంతరం పరిపరి విధాలుగా మాట్లాడడం అనేది సరైనది కాదు. ఇప్పుడు మన మా దయాకరణ అందరు తెలియదనేది కాదు. ఆ నువ్వు చేయి కేసీఆర్ నువ్వు కలిసి ఎట్లా నీళ్ళు నింపుతారో నింపమంటే బరాబర్ నింపుతాం, అధికారం మాకు అప్పచెప్పు అంటే ఆయన సవాలుకు ప్రతి సవాలే తప్ప ఏదో సీటు గుంజుకోవాలి కుర్చీ గుంజుకోవాలి అనేది కాదు. మా దయాకరనే ముందు ఒక మాట కూడా మంచిగా మాట్లాడి ఏమన్నాడంటే పార్లమెంట్ ఎన్నికలు రావ వచ్చేప్పటికనే ఈ గండం ఇది కొంచెం తీవ్రతకు వచ్చింది మాకైనా వారికైనా. నిజంగా కూడా పార్లమెంట్ ఎన్నికలు అనే అంశం కనుక రాకపోతే, ఈ రాజకీయ ఎజెండా అనేది కీలకం కాకపోతే మేము కూడా కొద్ది సమయం వారికి ఇవ్వడము లేదా వారు కూడా పనిలో పడడమో జరుగు. అయిని వదిలేసి ఇక గత ప్రభుత్వం పెంకాసులు తవ్వి 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 మాట్లాడే తీరు అనేది వెగటు కొడుతుంది, ఇబ్బందికరమైతే సాగునీరు ఇవ్వడానికి సరే పిల్లలు కుంగినాయి కారణాలు దర్యాప్తు చేయండి, బాధ్యుల పైన చర్యలు చేయండి, కేసులు పెట్టండి, ఎవరి మీద పెడతారో పెట్టండి, కానీ ఇప్పుడు రైతులకు నీళ్ళు అందించే దాని మీద తీవ్రంగా ఆలోచన చేయండి అని. మేడిగడ కుంగింది, ఓ కాపర్ డ్యామ్ పెడతారా, వాటర్ డైవర్ట్ చేస్తారా, పంపింగ్ చేయండి, లేదు ఎలం పిల్లల నీళ్లు ఉన్నాయి, మల్లన్న సాగర్ లో ఉన్నాయి, మిగతా రిజర్వేర్ లో మిడ్ మహానగర్ లో ఉన్నాయి, ఎక్కడెక్కడ నీళ్లు ఉన్నాయో ఆ దేవాదుల దగ్గర ఉన్నాయి, దుబ్బాపురకూడెం దగ్గర మొత్తానికైతే. ఇప్పుడు వారి తుంగతుర్తి ప్రాంతంలో కూడా నేను నిన్న మొన్న తిరిగిన అక్కడ కోదాడు తుంగతుర్తి సూర్యాపేట ఏరియా కూడా పంటలు ఎండిపోతున్నాయి, ఆడ రైతులు బోసపడుతున్నారు నీళ్ళు లేదని, కరెంటు కూడా సరిగా రావడం లేదు, విపరీతంగా కట్ అవుతున్నది, ఇవన్నీ వేగవంతంగా చేయాల్సిన అంశాలు ఉన్నాయి. పంటకు సంబంధించి రైతులకు సంబంధించి ఆందోళన ఉంది. ఒక పక్కన రైతు బంధు ఇవ్వలేదు అనేది ఒక బాధ ఇబ్బంది కలిగిస్తుంటే, ఇంకో పక్కన కరెంటు పోవడం, నీళ్లు అందించకపోవడం, కాలువలలో నీళ్లు వారికి చెప్పడం అనేది కూడా ఇబ్బంది ఉంది. దానిని ఎంతసేపు మేడిగడ్డ సమస్య మేడిగడ్డ సమస్య అని సూచించడం కరెక్ట్ కాదు. మీరు విమర్శలు దాడి అనే దానికంటే మీ మీద ఉన్న విశ్వసనీయతని మీరు నిలబెట్టుకోండి. అబ్సల్యూట్లీ ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే, మిమ్మల్ని ప్రజలు గెలిపించారు, అధికారం అప్పచెప్పారు, బాధ్యతాయుతంగా పనిచేయండి. మాటల పదును కేసీఆర్ గారిని కించపరచడం, కేసీఆర్ గారి పైన దూషణ చేయడం, కేసీఆర్ గారి కుటుంబ పైన దాడి చేయడమే లక్ష్యంగా ఎంచుకోవడం మీరు పని బంధు పెట్టండి. కేసీఆర్ గారు సభకు వస్తే రాకపోతే ఏం ముచ్చటాడా, హరీష్ రావు గారు లేరా, కేటీఆర్ లేరా, హరీష్ రియార్ గారు లేరా, మా జగదీశ్వర రెడ్డి గారు చాలా మంది ఉన్నారు మాట్లాడేవారు, కేసీఆర్ గారి ఆంతర్యం తెలియని వాళ్ళు, కేసీఆర్ గారి ఆలోచన తెలియని వారు, కేసీఆర్ గారి తత్వం తెలియని వారు ఎవరని ఈ రాష్ట్రంలో ఉన్నారా, ఆయనకు ఒక వ్యూహం ఉంటది, ఆయనకు ఒక ఆలోచన ఉంటది, ఆలోచనకు తగ్గట్టుగా కేసీఆర్ గారు ఉంటారు తప్ప ఈయన పిలిచిండో ఆయన రవీంద్రరావు గారు, రవీంద్రరావు గారు ఆలోచన ఉండొచ్చు వ్యూహం ఉండొచ్చు, వీళ్ళు వాళ్ళు పిలిచారని కాదు, కానీ అంటే విపక్ష నేతగా ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకపోవడం అనేది కొంత ఎత్తు చూపించే బాధ్యత. బాధ్యత కేసీఆర్ గారు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఆయన నిబద్ధత ఏందని తెలియదు కాదు, 14 సంవత్సరాలు తెలంగాణ కోసం పోరాటం చేసిన నిబద్ధత కలిగిన కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని అమలు పరిచిన కేసీఆర్ గారిని మీరు ఊరికనే తక్కువ అంచనా వేసుకొని ఆ లగుబాటలు మాట్లాడటం ఏం అవసరం అని నేను అనేది. ఈ పని మీరు చేయండి, ఈ పనికి మీరు మీ పని మీరు చేసుకోవడానికి ఊరిక కేసీఆర్ గారు చుట్టూ తిప్పడం ఎందుకనని, గురించి మాట్లాడండి అని దయకర్ గారు, ప్రజల కోసం మీరు పని చేయండి, ప్రజల కోసం ఆలోచన చేయండి. తర్వాత కేసీఆర్ ఆలోచన ఏంటో తెలిసిన హరీష్ రావు, కేటీఆర్, కడియం శ్రీహరి, జగదీశ్వర రెడ్డి లాంటి హేమహేమి నేతలు ఉన్నారు, మేము ప్రజా సమస్యలు ప్రజెంట్ చేస్తున్నాము, ఆయన రాకపోవడాన్ని ఒక పెద్ద భూతత్వంలో చూపడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారు రవీంద్రరావు గారు. ఆల్రెడీ 14 ఏళ్ళు
నేను వారు అన్నదానితో డీవియేట్ కాదు కానీ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి శాసనసభ నిర్వహిస్తున్నాం దేనికోసం? ఇప్పుడు 10 TV డిబేట్ లో రవీంద్రరావు గారు మాట్లాడడం అనేది వాళ్ళ పార్టీ వాయిస్ వినిపించడం, కానీ శాసనసభలో మాట్లాడడం అనేది బాధ్యత. అది మీకు ఇచ్చిన ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్న బాధ్యత. ప్రభుత్వం అంటే గతంలో కూడా ఎన్నిసార్లు చెప్పినా, ప్రభుత్వం అంటే అధికార పక్షమే కాదు విపక్షం కూడా. ప్రభుత్వాన్ని నిలదీసే హక్కును మీకు ఒక పార్టీగా ఇచ్చింది రాజ్యాంగం. నేను శాసనసభలో మాట్లాడను, నేను నల్గొండలో మాట్లాడతా, తుంగతుర్తిలో మాట్లాడతా, సూర్యాపేట మాట్లాడతా, అంటే మాట్లాడండి రాజకీయాల కోసం. కానీ మీరు సభను గౌరవించే తీరు ప్రశ్న కావట్లేదా? సభను గౌరవిస్తున్న తీరు ప్రశ్నించే పరిస్థితి వచ్చిందా లేదా అనేది ఆత్మ పరిశోధన చేసుకోవాల్సింది మీరు. రెండవది, ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు వారన్న పవర్ది కానీ వారన్న వాటర్ది కానీ డిస్కస్ చేయడానికే కదా హౌస్ ఉన్నది. అసలు దేనికోసం? ఏమైనా రాజరికం? ఒక రాజు పరిపాలిస్తుంటే ఇంకొక రాజు నిద్రపోవడానికి కాదు కదా. ఒక 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 నాయకుడు ముఖ్యమంత్రి అయితే ఇంకొక నాయకుడు పక్ష నేతగా ఉండి ప్రజల కోసం ఏమంటారు పోరాడాల్సిన పరిస్థితి ఉంటది. అది కదా ప్రజాస్వామ్య స్ఫూర్తి. దాన్ని పక్కన పెట్టి ఇక రాకపోతే ఏమైతుంది? రాక నేనేమంటున్నాడు, నా పర్సనల్ గా కేసీఆర్ గారు రాకపోతేనే మంచిది, కానీ ఎవరినో ఒకరు ఎన్నుకోరి, కనీసం విపక్ష నేతను ఎన్నుకోరి. ఆ హరీష్ రావును పెడతారా, కేటీఆర్ ని పెడతారా, కడియం శ్రీని పెడతారా, లేకపోతే ఇంకా ఎల్లయ్యని పెడతారా, పుల్లయ్యని పెడతారా? కనీసం విపక్ష నేత ఉపనేతనన్న ఉంటే వాళ్ళన్న మాట్లాడతారు. వీళ్ళు కాకుండా వాళ్ళు కాకుండా రాజ్యాంగ పరంగా ఒక ఒక వెసులుబాటు ఉన్నది కదా. ఇప్పుడు హరీష్ రావు అనుకుంటున్నారా మీరు? హరీష్ రావును పెట్టండి ఉపనేతగా, దమ్మున్నోడే అని అనుకుంటుండ్రు కదా మీరు. ఆయన కూడా అంటుండ్రు కదా, నన్ను నెక్కీరు నన్ను నెక్కీరు అంటుండ్రు మా హరీష్ రావు. కానీ ఆయన నన్ను ఉపనేత పెట్ట కొట్లాడతారేమో. మీ అంతర్గతంగా జరుగుతున్న కుట్రలు మీకు జరుగుతున్నాయి. సరే, మా విషయాలు గతంలో ఎన్నోసార్లు ప్రస్తావన తెచ్చింది, రవీంద్రరావు గారు కూడా తెచ్చింది. ఇప్పుడు మీదేంది? విపక్ష నేత రాడు, ఉపనేత లేడు, మరి శాసనసభ ప్రజలు ఎవరు అడగాలి ఇట్లు మీరు అనే ప్రశ్నలన్నీ? ఇప్పుడు పవర్ కు సంబంధించి అడిగింపు, పవర్ కు సంబంధించిన అంశంలో కేటగరికల్ గా మీరు నిలదీసే హక్కు ఉంది, దాన్ని చెప్తాం మేము ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందనేది. ఇలా అప్పులున్నాయని చెప్పి పవర్నేమో ఆపుతలేము, దాన్ని ఏదో ప్రశ్నకు తెచ్చింది అంతే. నీళ్లకు సంబంధించిన అంశంలో మిడ్ మానేరుకు సంబంధించి ఎంత మేరకు ఉన్నదో ఇప్పుడు అంత మేరకు నీళ్లు వచ్చినాయి అన్ని ప్రాంతాలకు కూడా. అందుకని ఇప్పుడు ఎండాకాలం వచ్చి ఫిబ్రవరి దాటుతున్నప్పుడు స్కేర్స్ వాటర్ స్కేర్స్ వస్తుంది, అప్పుడు నీకు కొంత విడుదలలో ఏమంటారు పీరియడ్ ఉంటుంది, దాన్ని చేసే పరిస్థితి ఉంటుంది. అసలు మీరు కట్టిన కాళేశ్వరం లింక్ అనేది కాకుంటే ఆల్టర్నేట్ ప్లాన్స్ ఉంటుండే కదా, అవి కూడా లేదు. ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకురావాలి నేను? మాకున్న ఒకే ఒక వెసులుబాటు డైరెక్ట్ తుమ్మిడిహెట్టు నుంచి సుందిల్ల తీసుకొచ్చి, సుందిల్ల నుంచి మళ్ళీ ఇప్పుడు ఎల్లంపల్లికి ఎత్తిపోయాలి. ఏ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందని ప్యాకేజ్ లో? ఇప్పుడు మలనసాగర్ ఇప్పుడు అంత ఇండైరెక్ట్ వేలనే ఉన్నది ఈ ప్యాకేజెస్ కూడా. మలనసాగర్ కు సంబంధం లేకుండానే కొండపోచమ్మకు వస్తున్నది, తర్వాత రంగనాయకమ్మ, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ప్యాకేజీలు డైరెక్ట్ పెట్టి నీళ్ళు వీటిని నింపకపోయినా సరే అని. ఏ ప్రాజెక్ట్ కరెక్ట్ ఉందని దాని నుంచి నీళ్లు విడుదల చేయాలి? మలనసాగర్ లో 50 TMCలు మీరు పెడితే ఆ ప్రాంతం ఇంకా గగ్గోలు అవుతుంది. మీరు ఇప్పుడు 15 TMCల కాబట్టి ఇలా నేనేమంటున్నా, ఇవన్నీ కూడా మీరు సభలు అడగండి రవీంద్రరావు గారు. ఇప్పుడు మీరున్నారు మండలిలో, ఏ స్థాయిలో మీకు అవకాశం వస్తే ఆ స్థాయిలో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు, అది కదా ప్రజాస్వామ్య స్ఫూర్తి. అది కాకుండా రాజకీయం కోసం రద్దు చేస్తా అంటే అదే చర్చ. రవీంద్రరావు గారు అంటే అసెంబ్లీకి రావడం బాధ్యత, ప్రతిపక్ష హోదా ఇచ్చారు బిఆర్ఎస్ పార్టీకి, లేదు మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఒకవేళ రావడానికి ఇదనుకుంటే ఒక ఉపనేతనే ఎన్నుకోండి, లేదంటే ఒక విపక్ష నేతను ఎన్నుకోండి. ఇది అసెంబ్లీ ప్రొసీజర్ కదా, ఇది అసెంబ్లీ పద్ధతి కదా, ఆ సమస్యలు అక్కడ ప్రస్తావించాలి కదా. బయట ప్రస్తావించడం ఒక ఎత్తు, అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించడం ఒక ఎత్తు అంటున్నారు దయాకర్ గారు. కేసీఆర్ గారు రాకపోవడంతో సభ ఏమన్నా ఆగుతుందా? సభలు ఏమన్నా చర్చ ఆగుతుందా? కేసీఆర్ గారి మీద ఫోకస్ ఎందుకనాలి ఒకటి. రెండోది ఏంటంటే మన సబ్జెక్ట్ డైవర్ట్ అవుతున్నాం, వాళ్ళు అదే ఇష్యూ మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు మీ కోరిక మేరకి వస్తారు, రాకేం పోరు వస్తారు, మీ కోరిక కూడా నెరవేరుస్తారు. కానీ ఇక మీరు ఇట్లా ఎంతకాలం తప్పించుకుంటారో తప్పించుకోండి ఇట్లాంటి సమాధానాలు చెప్పి. ఇప్పుడు మేడిగడ్డ కట్టడం వల్ల మేడిగడ్డ తోటి ప్రాజెక్టు నిష్ప్రయోజనం అని, ఎకరా కూడా సాగునీరు అందలేదని, ఎప్పుడు దాని అది నిరుపయోగమైంది అని అన్నారు కదా. ఎకరాకు సాగునీరు అందించని
మేడిగడ్డ వల్ల మరి నష్టం ఏం లేదు కదా మీకు కూడా, మరి సాగునీరు గతంలో అందింది కదా, ఏ రకంగా బలేగుంది నీ చర్చ, లక్ష కోట్లు మేడిగడ్డ వల్ల, మేడిగడ్డ వల్ల సుఖనీరు వచ్చింది, కాళేశ్వరం నీళ్ళు ఎక్కడ వచ్చినాయో సూచించాలి అని మీరే కదా సవాల్ విసిరండి. మరి ఆ మేడిగడ్డ ఆ కాళేశ్వరం నీళ్లు అందించలేని ప్రాజెక్ట్ అయినప్పుడు మరి నీళ్ళు అయితే వచ్చినాయి కదా సాగునీరు, అయితే 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల ఆ వరి దిగుమతి అయింది, హైయెస్ట్ దేశంలోనే ఎక్కువ వరి పండిన రాష్ట్రంగా మన తెలంగాణ ఉంది, మరి ఆ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, మీ తుంగతుర్తి మీకు సూర్యాపేట తిరుమలగిరి మన జనగాం పాలకుర్తి మహిబాది ఏరియా కంతా కూడా నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, మరి ఆ నీళ్ళు అట్లు ఇవ్వచ్చు కదా అన్న, మరి ఏమున్నది ప్రాబ్లం, మరి మేడియాలో అయితే నీళ్ళు రాలే కదా, మీరు అన్నదే కదా, మీరు చెప్పిన లెక్కే కదా, ఇందిరా కాల్వాని నిజాం సాగర్ నుంచి వచ్చేదని, అది మన శ్రీరామ్ సాగర్ నుంచి వచ్చేదని, మేడిగడ్డ వల్ల నీళ్ళు అయితే అందించాలి కదా, మేడిగడ్డకు దానికి ఏం సంబంధం అన్న, స్పెషల్ కాల్ దాంట్లో ఉన్న మీరు నీళ్ళు అందించే పని చేయండి, అదే ఉద్దేశం మీరు మేడిగడ్డ గురించి మాట్లాడతారు, మేడిగడ్డనే నీళ్ళే ఇయ్యలేదు కదా, పంపింగే చేయలేదు కదా, సుక్క నీరు ఇయ్యలేదు కదా, అంటే అవినీతి అవినీతి జరిగింది అని వదిలేయమంటుండ్రా, అంతే కదా మీరు అనేది, అవినీతి జరిగితే దర్యాప్తు చేయండి, కేసులు పెట్టండి, మేమే చెప్పాం కదా, అంటే దర్యాప్తు నల్గొండ నీళ్ళు ఇవ్వండి, నల్గొండ పెట్టమన్నాడు, దర్యాప్తు చేయండి, ప్రజలకు నీళ్ళు ఇవ్వండి, ఓకే దర్యాప్తు చేయండి, మేమే వద్దట్టాలే, ఓకే ఓకే. అంటే దయాకర్ గారు ఓకే, మీ అటు అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఈ స్థాయిలో మాట్లాడలేదు, డిబేట్లలో కాదు అసెంబ్లీలో కూడా అదే నడుస్తుంది, బయట అదే నడుస్తుంది, కానీ మొదటి బడ్జెట్ సమావేశాలకి విపక్షాలు వాకౌట్ చేయటం, ధర్నాలు చేయటం, ఆందోళన చేయటం ఒక అంశం, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంకా సభ సజావుగా సాగేటట్టుగా మరింత బాధ్యత మీపైన ఉంటుంది అధికార పక్షంగా. రెండోది ఒక ఇరిగేషన్ ఇష్యూ మేజర్ ఇష్యూ, అలాగే పవర్ కట్స్ మేజర్ ఇష్యూ, రాబోతున్నది వేసవి, మీరు ఇందాకలే అన్నారు అటు సాగునీరు తాగునీరు, ఈ రెండు చాలా కీలక అంశాలే వేసవిలో, వీటన్నిటికీ సరైన రీతిలో అడ్రస్ చేయాల్సిన అవసరం కూడా ఉంది, విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉంది, ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ బడ్జెట్ సెషన్స్ లో? ఇప్పుడు కేసీఆర్ గారు పోగానే కరెంట్ పోదు, కేసీఆర్ గారు పోగానే నీళ్లు పోవు, అవినీతికి సంబంధించి ముందుకు వచ్చినప్పుడు ఇవి ఏమంటారు ఇస్తాం, అంటే ఆల్రెడీ పవర్ కట్స్ ఉన్నాయని కేసీఆర్ నల్గొండ సభలో 2 సార్లు ప్రస్తావించారు, 24 గంటలు విద్యుత్ ఇచ్చాను ఎలాంటి అంతరాయం కలగకుండా, కాంగ్రెస్ కి మీరు ఓటు వేశారు పవర్ కట్స్ వచ్చాయని, ఈ నేరుగానే గిట్ల అబద్దాలు ఆడితోళ్ళు గదాడలేరా, కానీ నేను ఇక్కడ ఒకటే క్లారిటీ ఇస్తే, ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం కూడా మాట్లాడండి, తాడా పోడా కేసీఆర్ తో మీకేంది వస్తాడు సమాధానం, ఇవన్నీ వస్తున్నాయి, నేను ఇప్పుడు 10 రోజుల నుంచి దీనికి ఏదో కేసీఆర్ రాకపోతే సభకి ఏదో నష్టం, కేసీఆర్ రాకపోతే ప్రజలకేమో నష్టం కాదు, కేసీఆర్ రాకపోతే కేసీఆర్ కి నష్టం, గాని మీరు ఇట్లా వ్యవహరిస్తున్న తీరు, గతంలో కూడా ముఖ్యమంత్రి ఏంది సెక్రటరియేట్ రాకపోతే పథకాలు అందవా, సెక్రటరియేట్ రాకపోతే ఉద్యోగాలు నడచలేవా, జీతాలు రావట్లేవు, ఏం రావట్లేవు అని చెప్పి ఇట్లనే మాట్లాడింది. ఎవరు రాజ్యాంగ అతీతమైన శక్తి ఆ కేసీఆర్? రాజ్యాంగాన్ని గౌరవించే సంస్కృతి లేదా? అంబేద్కర్ బొమ్మ 125 ఫీట్స్ పెట్టి సచివాలయానికి బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం అని చెప్పి పెట్టుకోగానే రాజ్యాంగాన్ని గౌరవించినట్ట, ఇది అసలు ఏంటిది, ఇది దీన్ని ఎవరన్నా కనీసం ఏమంటారు పౌర సమాజం కూడా దీన్ని ఎట్లా చూడాలి, అసలు ఎందుకు మీకు ఆదిగుడు, ఎందుకు మీరు వెళ్ళిపోండి కామ్గా, మీకు అవసరం ముఖ్యమంత్రిగా కె రేవంత్ రెడ్డి గారు ఉండడం ఇష్టం లేదంటే మీరు అసలు మొత్తం సభల నుంచే మొత్తం వెళ్ళిపోండి, ప్రతిపక్ష నేత ఉండాలని అంటే ప్రతిపక్ష నేత అంటే ఓన్లీ బీఆర్ఎస్ కాదండి, ఓకే అది బీజేపీ ఎంఐఎం తో సహా ఆయన విపక్షానికి అంటే ఒక ఒక ఇట్స్ ఎ బిగ్ రెస్పాన్సిబిలిటీ, కాన్స్టిట్యూషనల్ అబైడింగ్ పోస్ట్ అది, కేసీఆర్ కేసీఆర్ రాకపోతే తీసి పక్కన పెట్టి హరీష్ రావును పెట్టండి, ఎవరొద్దు అంటుండ్రు మీరు, మీకు సభకు రావడం చేత కావట్లేదు ఏంటంటే వీళ్ళు డైవర్ట్ చేస్తున్నారు, డైవర్ట్ చేస్తారు, ఇప్పుడు మీరే కదా నల్గొండలో మీకు తెలియదా, మీరు నల్గొండ ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు కదా, ఇలా ఒక్క ప్రాజెక్ట్ కు మీరు ఆడ కట్టిండ్రా ఎస్ఎల్పిసి పక్కన పెట్టండి, దాన్ని ఊరికే అంటున్నామని అందరు అంటే ఏ ప్రాజెక్ట్ మీరు నల్గొండకు మోక్షం చేయ, అందుకనే 50,000, 60,000, 70,000 వచ్చినాయి, మీరు అంటున్న మా తుంగతుర్తే, మీరు అంటున్న సూర్యాపేటనే, మీరు అంటున్న కోదాడనే, హుజూర్ నగర్ వరకు హరీష్ రావు హుజూర్ నగర్ వరకు ఉంది, నేనేమంటున్నా అంటే ఎటొచ్చి
రాజకీయం కోసం మాట్లాడుతున్న దాన్ని మేము రాజకీయమే చేస్తాం, కానీ ఎక్కడ మీకు తక్కువ అవుతున్నది పవర్ కట్స్ అంటున్నారు. డీటెయిల్స్ ఏమనండి, ఎక్కడ పవర్ కట్స్ వస్తుందో నేను చెప్తా. ఇప్పుడు వారికి ఎవరైతే రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ ఉందో వాళ్ళు ఇమ్మీడియట్ గా రివోక్ చేస్తాం. ఎక్కడైతే వాటర్ హాలిడేస్ అవుతున్నాయి, ఎక్కడ పవర్ కట్స్, తర్వాత వాటర్ హాలిడేస్, ఇలాంటి సమస్యలు ఖచ్చితంగా నోటీసులు తెస్తే ప్రభుత్వం సానుకూలంగానే స్పందిస్తుంది. అసెంబ్లీకి రావడం బాధ్యత అన్న అంశాన్ని దయాకర్ గారు మరోసారి ప్రస్తావిస్తున్నారు. సరే, ఇంకా సెషన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా ప్రజా సమస్యల కోణంలో మీ నుంచి ఎలాంటి పాత్ర కోడ్ వస్తే సెషన్స్ లేవు ఇక మళ్ళీ ఏప్రిల్ మే ఏప్రిల్ తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత మేము నిర్వర్తిస్తాం. ఇప్పుడు అసెంబ్లీలో మనం ఎప్పుడైనా చూసినామా 14 తర్వాత జనరేటర్ పెట్టడం అనేది? జనరేటర్ బాగోతాం ఊళ్ళల్లో పోతే మా దగ్గర అడగమానండి. ప్రజాక్షేత్రంలో ఎన్ని చోట్ల కరెంటు పోతుంది, ఎక్కడెక్కడ పోతుంది అనేది ప్రజాక్షేత్రంలో తెలుస్తుంది. లెక్కతో సహా చెప్పే రోజు వస్తుంది, ఖచ్చితంగా చెప్పి తీరుతాం. మేము అనేది ఏంటంటే కేసీఆర్ గారి మీద ఫోకస్ తగ్గించండి, మీరు పని మీద ప్రజల మీద దృష్టి పెట్టండి. ఈ ఎండాకాలం వస్తుంది, పంటలు చాలా మంది నమ్మకంతో వేసుకున్నారు, సాగునీరు అందించండి. తాగునీరు కూడా ఇబ్బంది అయ్యే వాతావరణం కనిపిస్తుంది, తాగునీరు మీద ఎఫర్ట్ పెట్టండి. మీరు ఐదేళ్లు మీరు పరిపాలించండి, మీరు బాధ్యతగా వ్యవహరించండి, బాధ్యతగా మాట్లాడండి, మీరు ప్రజల కోసం పనిచేస్తున్న సంకేతాలు ఇవ్వండి అనేదే మా ప్రధాన ప్రతిపక్ష పాత్ర. మీరు ఇష్టం వచ్చినట్టుగా కేసీఆర్ గారిని లక్ష్యంగా ఎంచుకొని దిగజారి మాట్లాడితే దిగజారి మాటలకి అదే రీతిలో సమాధానం కూడా వస్తుంది అనేది మాత్రమే గుర్తు పెట్టుకోండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ రవీంద్రరావు గారు, థ్యాంక్ యూ దయాకర్ గారు. మనం చూస్తున్నాం బడ్జెట్ సెషన్ జరుగుతున్న తీరు విషయంలో ఏ తరహాగా వాగ్భంగాలు చోటు చేసుకుంటున్నాయో, అనవసర ఆరోపణలు చేస్తున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రావడం అనేది కాన్స్టిట్యూషన్గా అది ఒక బాధ్యత, ఆయన ఒక విపక్ష నేతగా రావాల్సిన బాధ్యత. ఆయన వస్తారా రారా అనేది ఆ పార్టీ ఇష్టమైనప్పటికీ దీన్ని ఆ కోణంలో చూడాలని అద్దంకి దయాకర్ గారు అంటున్నారు. ఏదో ఒక రోజు కేసీఆర్ వస్తారు, దాన్ని ఎందుకు బోధంలో పెడుతున్నారు? కేసీఆర్ మైండ్ సెట్ ఏంటో, కేసీఆర్ ఆలోచనలు ఏంటో తెలిసిన హరీష్ రావు, కేటీఆర్, కడియం శ్రీహరి, జగదీశ్వర్ రెడ్డి లాంటి నేతలు మాట్లాడుతున్నారు కదా రవీంద్రరావు గారు అంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు బడ్జెట్ సమావేశాలు ఉద్దేశం అనుకున్నంత స్థాయిలో వెళ్తుందా లేదా అన్న దానిపైన కొంత విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యం, రాబోతున్న వేసవికి సంబంధించి చాలా కీలకమైన సమస్యలు సవాళ్లు ఉన్న నేపథ్యంలో అటు ప్రజా సమస్యల కోణంలో కూడా మరింత ఇన్డీటెయిల్గా మాట్లాడాల్సిన అవసరం ఉందన్న చర్చ ఒకవైపు వినిపిస్తోంది. దోషణలు, అలాగే మొదటి బడ్జెట్ సమావేశాల్లోనే విపక్ష బిల్ వాకౌట్ చేయడం, ధర్నాలు చేయడం, ఇదంతా కరెక్టేనా అన్న చర్చ మరోవైపు వినిపిస్తోంది. చూద్దాం సెషన్స్ ఇక్కడ నుంచైనా బెటర్గా జరగాలనే కోరుకుందాం. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.